జగనన్న అంటూ చలకల పీడుస్తున్నాడు, అలాగే మామయ్య అంటూ మనోభావాలు తగలబెడుతున్నాడు, అలాగే నవరత్నాలు అంటూ అందరి నడుములు నవనాడును కృంగదీస్తున్నాడు. నేనుంటే అంటూ అవును నువ్వుంటే ఎంత కుర్రత్వం ఎంత దగ మోసం ఉంటుందో నిరూపించావు. అలాగే దళితులకి అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములంటూ ఆ అన్న అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలో వాటాడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెళ్ళంటూ మీ అందరు ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే మనం చూస్తే అమరావతి రైతుల మెతుకులు రక్తపు కూడిలా మార్చుకున్నాడు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచుడుగా మారాడు. అలాగే ఈ ఋషికొండ విశాఖపట్నంలో దాన్ని తవ్వి తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్. కాబట్టి మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఇవాళ చూస్తున్నాం మనం, ఇవాళ జనం మొన్నటిదాకా భయభ్రాంతులతో ఒడుగుతూ బయటికి రాలేక ఉన్నారు. ఈనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, అందరూ కూడా ధైర్యంగా ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాని మట్టి కరిపించడానికి వాళ్ళని తుది వింటించడానికి వాళ్ళని తరిమి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లా ఉన్నారు. విర్రవీక్కు జగన్, నీ సమయం దగ్గరికి వచ్చింది, నీ పొగరు నడుము విరిచే రోజు దగ్గరలో ఉంది, నీ అహంకార నరాలు తెగిపడే సమయం వచ్చింది. అలాగే నీ అణువణువులో నిండిన ఈ అరాచకం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది. అలాగే నేను అంటూ విర్రవీగే నీ ఈ అధికార మందమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏపాటుతో చెప్పే ఎన్నికలు సునామీ రాబోతుంది జగన్, గుర్తుపెట్టుకో. ఎదురు చూడు, ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా నీ గుండెను కొడుతుందో. అలాగే కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి ఇన్నాళ్ళు ప్రజలను మట్టి కరిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతిపెట్టి మీ ఉనికింటో చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా లేదా? ఎంత అకుటి దీక్షతో ఉన్నారా లేదా? అలాగే నరం నరం అణువు అణువు పతి రక్తపు పట్టు అతన్ని నీ అపజయాన్ని అంగీకరించి నీకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రాయలసీమగా చేసింది, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు చేసిందేంటి ఈ రాయలసీమను నెత్తురు మరకలుగా చేసింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేసింది, అదే వైకాపా వాళ్ళేమో ఈ యొక్క కత్తుల మొలలపై రక్తం చిందించింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి బీటలు బారిన ఈ యొక్క రాయలసీమ బీడు భూములను సస్యశామలం చేస్తే ఈ వైకాపా వాళ్ళు ముఠాకక్షలను పెంచి పోషించి ఈ యొక్క కాలువల్లో రక్త సముద్రాన్ని ప్రవహింపజేస్తున్నారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నాన్నగారు మరి ఇప్పుడు ఆయన ఇవాళ ఇక్కడ ముస్లిం సోదరి సోదరిమణులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఆనాడు మా నాన్నగారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ముస్లిం సోదరి సోదరిమణుల యొక్క అభ్యున్నతి కోసం, గుర్తుపెట్టుకోండి.
ఆనాడు 50% సబ్సిడీతో మరియు 2 లక్షల రూపాయలు రుణాలు ఆనాడు. ఎంతమంది 45,444 మందికి ఆనాడు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర నూర్ భాషా ఫెడరేషన్ ని స్థాపించి దానికి 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు, ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క నిరుపేద ముస్లింలలో ఈ విద్యా వ్యాప్తి కోసమని ఆనాడు మరి ఉర్దూ ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలలు అయితేనేమి, గురుకుల పాఠశాలలు అయితేనేమి, ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ ప్రారంభించారు. అలాగే ముస్లిం నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కొనసాగించడానికి వాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వాళ్ళందరూ కూడా అది అందించడం జరిగింది వాళ్ళందరూ కూడా. అలాగే మన ఇమాంను మౌజంలకి వాళ్ళకి 5 మౌజంలకి ఇమాంకి మౌజంలకి వాళ్ళకి 5,000 రూపాయలు చొప్పున, 3,000 రూపాయలు చొప్పున నెల ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఆ యొక్క గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. అలాగే ఎటువంటి షరతులు లేకుండా మరి ఈ యొక్క వివాహానికి నిరుపేద ఈ యొక్క ముస్లిం యువతుల వివాహానికి 50,000 రూపాయలు అంటే సుమారుగా 30,850 మంది మహిళలకి యువతలకి వాళ్ళకి కానుక పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది. అలాగే 11 లక్షల మంది వైట్ కార్డు హోల్డర్స్ కి రంజాన్ కానుక ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ మన కళ నాన్పల్లిలో హైదరాబాద్ లో బ్రహ్మ రాష్ట్రంగా ఉన్నప్పుడు 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మన కడపలో ఇక్కడ లోకల్ ఇక్కడ కడపలో 25 కోట్లతో హజ్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ముందు ముందు కూడా ముస్లిం వాళ్ళకి మైనారిటీస్ కి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయల నుంచి 1,015 కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే ఈ యొక్క దుల్లన్ ఏదో కానుకుందో దాన్ని 50,000 కాకుండా 100,000 పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్ భాష ఏదైతే ఫెడరేషన్ ఉందో దాంట్లో ఇప్పుడున్న 50,000 కోట్లు కాకుండా అదనంగా ఇంకో 50 కోట్లు 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో వాటికి చట్ట భద్రత కల్పిస్తామని దానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే షాదీ ఖానాలు అలాగే ఉర్దూ ఘర్లు వాటికి స్థలాన్ని కేటాయించి అలాగే అక్కడ షాదీ ఖానాలు గాని మిగతా పాత భవనాలు వాటి పునర్నిర్మాణం కార్యక్రమాలు పనులు కూడా చేపడతామని చెప్పడం జరిగింది.